తిరుమల వెంకటేశ్వర స్వామి హిందువులకి అతిపెద్ద పుణ్యక్షేత్రం. అది హిందువులకు అందరికీ ఒక దివ్యక్షేత్రం. ప్రతి ఒక్కరికి ఒక కోరిక, జీవితంలో ఒక్కసారైనా వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకొని మొక్కులు తీర్చుకోవాలి అనేది ప్రతి ఒక్కరి యొక్క కోరిక. ఇవన్నీ కూడా అది మన రాష్ట్రంలో ఉండడం తెలుగువారి అదృష్టం. అలాంటి భక్తులు అత్యంత పవిత్రంగా భావించే ఈ క్షేత్ర పవిత్రతను కాపాడవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంది. అలాంటిది ఉన్నప్పుడు, అక్కడ పోయినప్పుడు నియమాల్ని, ఆగమ శాస్త్రాల్ని, ఆచారాల్ని, నిబంధనల్ని తప్పనిసరిగా పాటించాలి. అలాంటి పాటించకపోతే కొందరి మనోభావాలు కూడా దెబ్బతినే పరిస్థితి వస్తుంది. అందుకే ఈరోజు అతను మాట్లాడిన మాటలు చూస్తే నేను వెళ్తాను అవి కరెక్ట్ కాదు, నేను హితో పలుకుతున్నా, అనుభవంతో చెప్తున్నా. మీరు నేను ఇంత మునుగుడు పోయాను, నేను ఎందుకు పోకూడదు అంటే, ఇంత మునుపు మీరు రూల్ వైలేట్ చేస్తే మళ్ళీ చేయాలనా? ఇంత మునుపు చట్టాన్ని దిక్రమించి మీరు బెదిరించి లోపలికి పోతే శాశ్వతంగా అధికారం అవుతుంది. అది శాసనాల్ని చట్టాల్ని చేసే శాసన సభ్యులు, మనం చేసిన శాసనాల్ని గౌరవించకపోతే ప్రజలు ఎందుకు గౌరవించాలి? అంటే రౌడీజం చేస్తాం, ఏమైనా చేస్తాం అనే విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. రెండోది, కాశ్మీర్ ముఖ్యమంత్రి చాలామంది లా అబైడింగ్ సిటిజన్స్ అంతా ఎవరొచ్చినా గౌరవంగా డిక్లరేషన్ ఇచ్చి లోపలికి వెళ్ళారు. వాళ్ళకి ఎవ్వరు అబ్జెక్షన్ చేయలేదు. అదే మరిగా ఇప్పుడు మాట్లాడుతూ ఒక మాట మాట్లాడుతున్నాడు, నేను నాలుగు గోడల మధ్య బైబిల్ని ప్రాక్టీస్ చేస్తానని, బయటకు వెళ్తే హిందూ మతాన్ని గౌరవిస్తానని. గుడ్, గౌరవించడం అంటే ఏంటి? ఆ టెంపుల్కి పోయినప్పుడు ఆ టెంపుల్లో ఉండే సాంప్రదాయాల్ని పాటించడం, అక్కడుండే ఆచారాల్ని అమలు చేయడం, ఆ నియమాల్ని నిబంధనల్ని తప్పకుండా ఉల్లంఘించకుండా పాటించడం అంటే మీరు వేరే మతాల్ని గౌరవించినట్టు. అట్లా కాకుండా నేను ఇప్పుడు ఇంతవరకు ఎవరు అడగలేదు, ఇప్పుడు ఎవరు అడుగుతారు నన్ను, ఇది కరెక్ట్ కాదు. అందుకనే ఈరోజు నేను అడుగుతున్నా, మీకు గౌరవం ఉంది, మీరే ఒప్పుకుంటున్నా నేను బైబిల్ని చదువుకుంటానని. నువ్వు బైబిల్ చదువుకున్నప్పుడు నువ్వు యాక్సెప్ట్ చేస్తున్నావు, యాక్సెప్ట్ చేసినప్పుడు తప్పు లేదు దాంట్లో. ఎందుకు ఇంట్లో రూమైనంత ద్వారా బయట కూడా చదువుకోవచ్చు. బట్ ఐఎమ్ సేయింగ్, ఎందుకు చర్చకు పోకూడదు? ఐఎమ్ ఆస్కింగ్ స్ట్రైట్ క్వశ్చన్, డోంట్ మిస్టేక్ మీ. రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ ఆలోచించాలి. నేను ఇందోని వెంకటేశ్వర స్వామి దగ్గరికి పోతాను, నేను ఓపెన్గానే పూజలు చేస్తాను. అదే మరి చర్చికి పోతాను, వాళ్ళ నియమాల్ని నిబంధనల్ని పాటిస్తాను. మసీదుకు పోతాను, వాళ్ళు గౌరవిస్తాను. మత సామరస్యాన్ని కాపాడుతాం, సొంత మతాన్ని ఆచరిస్తాం. దెర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. వై షుడ్ వి హైడ్? ఎందుకు దాచిపెట్టుకోవాల్సి? నేను లోపల చదవాలి. యూ కెన్ రీడ్ అవుట్ సైడ్, నథింగ్ రాంగ్, నేను తప్పుపట్టడం లేదు. కానీ లోపల మాత్రం చేస్తాను, బయట మాత్రం చేయను, నాది మానవత్వం అని మాట్లాడుతున్నాను. నేను మానవత్వం ఏంటి? మత సామరస్యాన్ని కాపాడడం మానవత్వం కాదు. మీరేమంటున్నారు, నేను ఎప్పుడో చెప్పాను పాబ్లో ఎస్కోబార్ అని. ఆ లీలల వల్ల, చేసిన అరాచకాల వల్ల ఒక్కొక్కటే బయట వస్తామంటే ఇవి కూడా జరుగుతాయని మీకు ఆశ్చర్యమేదు? కంపేర్ చేసుకోండి ఎస్కోబార్కి, ఇది డిఫరెన్సెస్. ఈ మధ్య జరిగినటువంటి ఆల్ సంఘటనలు, ఇంకా జరగబోయే సంఘటన కూడా మీరు చూసుకుంటే అవే జరుగుతున్నాయి. దాన్ని